అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉంటాడంట. అతనిది ఒక పెద్ద గోల్డ్ షాప్ ఉంటుంది. ఆ షాప్ క్లోజింగ్ టైంలో ఉన్నప్పుడు అతను అక్కడే ఉంటాడు. ఆ టైంలో ఒక దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ క్లోజ్ చేసి, నేను ఇప్పుడే ఒక షాప్ దోచుకొని వస్తున్నాను, నన్ను పోలీసులు వెంటబడుతున్నారు, నువ్వు ఒకవేళ నన్ను పోలీసులు పట్టివ్వలేదనుకో నా నేను దోచుకున్న దాంట్లో హాఫ్ నిక్కిచ్చేస్తాను, ప్లీజ్ నన్ను పోలీసులు పట్టివ్వకుండా ఉంటావా అని అడుగుతాడంట. అప్పుడు ఆ వ్యాపారి, అబ్బా ఎంత ఈజీగా నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి అనుకొని, ఓకేలే నేను పట్టియ్యను, నువ్వు వెళ్ళి దాక్కు అక్కడ అని చెప్తాడంట. పోలీసులేమో వచ్చి డోర్ కొట్టి షాప్ కీపర్ని అడుగుతాడంట, ఇక్కడ ఏమన్నా ఒక దొంగ ఇలా వచ్చాడు, మీరేమన్నా చూసారా అని. ఆ షాప్ కీపర్ ఏమో, లేదు లేదు నేను ఎవరిని చూడలేదండి, నేను ఇప్పుడే క్లోజ్ చేస్తున్నా, నేను ఒక్కడనే ఉన్నా అని చెప్తాడంట. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ వ్యాపారి బాగా హ్యాపీగా వెళ్ళి ఆ దొంగని వెళ్ళి, ఏది నా ప్రాపర్టీ నా హాఫ్ షేర్ నాకు ఇవ్వమని అడుగుతాడంట. అప్పుడు ఆ దొంగ వెంటనే అతని లోపల ఉన్న కత్తి తీసి అతని మెడ మీద పెట్టి, అరిచావనుకో చంపేస్తావా అని చెప్పి అతన్ని ఒక చీర కట్టేసి మొత్తం అతని దగ్గర ఉన్న గోల్డ్ అంతా దోచుకొని వెళ్ళిపోతాడంట. సో పిల్లలు, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, అతి ఆశకి పోకూడదు, మన దగ్గర ఉన్న దాంతో తృప్తి పడాలి. ఇప్పుడు చూడు, ఆ దొంగ వచ్చి ఆ ప్రాపర్టీ ఇస్తా అన్నాడు కాబట్టి ఆ షాప్ కీపర్ అలా చేశాడు. అలా చేయకుండా పోలీసులు పట్టించుంటే మంచి పేరు వచ్చేది, అతని గోల్డ్ అతని దగ్గర సేఫ్గా ఉండేది.